రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని చూసి కాంగ్రెస్ టీడీపీ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్. జగిత్యాల జిల్లా కలికోటలో 204 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూరమ్మ ప్రాజెక్టుకు అనుబంధ కాలువల నిర్మాణానికి ఈటెల హరీష్ శంకుస్థాపన చేశారు. ఎంపీ వినోద్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ఒక్కో ప్రాజెక్టును కొన్ని దశాబ్దాల పాటు నిర్మిస్తే టీఆర్ఎస్ హయాంలో యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నామన్నారు మంత్రులు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తుంటే చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాస్తున్నారని చెప్పారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు భూసేకరణకు రైతులు సహకరిస్తే ఈ దసరాలోగానే 43,000 ఎకరాలకు సాగునీరిస్తామన్నారు హరీష్. అటు కాళేశ్వరము, ఇటు ఎల్లంపల్లి, ఇప్పటికే ఉన్న ఎస్ఆర్ఎస్టి కాల్వల ఆధునీకరణ, ఇవన్నీ అయిపోతే అసలు కరీంనగర్ జిల్లా ఒక ధాన్యాగారంగా మారబోతున్నది. మొత్తం తెలంగాణకే ఒక ధాన్యాగారంగా మన కరీంనగర్ జిల్లా మారబోతా ఉంది. సో ఇట్లా మనం పనిచేసుకుంటూ పోతున్నాం. మనమేమో ఇంత మంచిగా పనిచేసుకుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కళ్ళల్లో కారం పోసుకుంటున్నాడు. నిన్న మళ్ళీ దరఖాస్తు పెట్టిండు ఢిల్లీకి, ఏమని కాళేశ్వరం ప్రాజెక్టే ఆపాలనట. ఆయనకేమైందో నాకు అర్థం కాలేదు. ఆయనకేంటంటే ఆయనకు ఓట్లు పడకపోతే మనం తిట్టాలనా? కేసీఆర్ను తింటేనో తెలంగాణ పని ఆగబడితే ఆంధ్రలో ఓట్లు పడతాయని మనకు అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా దానికి జత అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేసుల మీద కేసులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఆపే పనులు రాష్ట్రం లోపల కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఢిల్లీకి ఉత్తరం మీద ఉత్తరం రాసి ఢిల్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మికి సంతోష పెట్టినాం మనం, పెన్షన్లకు సంతోష పెట్టినాం మనం, కానీ వడ్డీ లేని రుణాలు కనుక ఇవ్వకపోతే మహిళలు మన మీద కొంత బాధపడే ఆస్కారం ఉందని వారు కూడా చెప్పిండ్రు. తప్పకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇన్స్టాల్మెంట్ల మీద తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అప్పుడు ఒకటే సమస్య జై తెలంగాణ సమస్య, ఇప్పుడు కిన్ని సమస్యలు ఉన్నాయి. అయినా మీరు గుండెలమే చేసుకొని పత్తేర కాడ మాట్లాడుకుంటారు, వరి కోతల కాడ, కలుపు తీసే కాడ, నాట్లేసే కాడ, ఛాయ దుకాణాల కాడ మాట్లాడుకుంటారు. 57 సంవత్సరాల చరిత్రలో ఆంధ్ర పాలకుల ఏడుబడిలో నీ గ్రామానికి ఎన్ని డబ్బులు వచ్చినా లెక్కతి, నీ మండలానికి ఎన్ని డబ్బులు వచ్చినా లెక్కతి, నీ నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు వచ్చినా లెక్కతి, ఆ 57 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో 4 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని డబ్బులు వచ్చిన లెక్క తీయండి, వాటికంటే ఎక్కువ ఉన్నాయా లేదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమము మొదలు పెట్టినందుకే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో మరి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రారంభించిందంటే అది తెలంగాణ దెబ్బకే, తెలంగాణ ఉద్యమానికి తల వంచక తప్పక ఆ కాల్వ ప్రారంభించిండ్రు. అదే సందర్భంలో దేవాదుల ప్రాజెక్టు కూడా ఆ రోజు తెలంగాణ దెబ్బకు, తెలంగాణ ఉద్యమానికి తల వంచే ఆ ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రారంభించిండ్రు. మరి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ప్రాణహిత చెవెల్లా ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు ప్రారంభించిన తట్టెడు మట్టి కూడా తుమ్మడి హట్టి దగ్గర తీయలేదు. తెలంగాణ దెబ్బకు ఆ రోజు ఆ ప్రభుత్వాలు మొదలుపెట్టినా కూడా చిత్తశుద్ధితో ఒక అడుగు కూడా ముందుకే లేదు. మన పక్కకు ఉన్నటువంటి మిడ్మానేరు ప్రాజెక్టు, మానవాడ దగ్గర కట్టినటువంటి పోయినపల్లి మానవాడ దగ్గర కట్టినటువంటి ప్రాజెక్టు 7 సంవత్సరాలైనా కూడా 7 అంగళాలు కూడా వాళ్ళు నిర్మించలేరు.